నేడు పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామం వద్ద మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా కొత్తపల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించి పాపన్నపేట నుంచి విభజించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో నాడు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరాన్ని పాపన్నపేట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎల్ మల్లప్ప ప్రారంభించి మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 36 గ్రామ పంచాయతీలలో తెలంగాణలో రెండవ అతిపెద్ద మండలంగా పాపన్నపేట మండలంగా ఉండటం వలన లోపభూయిష్టంగా చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. జనాభా కూడా పెరగడంతో ఇంకా ఇబ్బందిగా మారిందని ఆరోపించారు. అందుకనే కొత్తపల్లిని మండల కేంద్రంగా చేయటం తప్పనిసరి అని ఆయన అన్నారు. చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు కొత్తపల్లి మండలం కేంద్రం కావాలని కోరుకుంటున్నారన్నారు. వీలైనంత త్వరగా మండలం ఏర్పాటు చేయాలని ఈ దీక్షా శిబిరం ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేయటం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోషారి, దుర్గా ప్రసాద్, బ్యాగిరి దుర్గయ్య, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కొత్తపల్లి అందులో భాగంగా కొత్తపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇది చిరకాల వాంఛ. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జూలై 30 జీఓఆర్టీ నంబర్ 1039 ప్రకారం 1984 సంవత్సరంలో తహసీల్ కార్యాలయాలన్నీ రద్దు చేసినాడు. మరి బ్లాకుల ఆఫీస్ అన్ని రద్దు చేసి పరిపాలనా సౌలభ్యం కోసం మండలాలుగా ఏర్పాటు చేసినాడు. కొత్తపల్లి మండల కేంద్రంగా మరి పాపన్నపేట మండలంలోని 28 గ్రామాలను కలుపుతూ ఆనాడు జీవో విడుదల చేయడం జరిగింది. కానీ ఆనాడు పాపన్నపేట మండలంలోని అతిపెద్ద గ్రామం అయినటువంటి పాపన్నపేట మరియు సంస్థానము, అదే కాకుండా ఫిర్కా అంటే సర్కిల్ స్థానమైనటువంటి పాపన్నపేటను కాదని, కొత్తపల్లి చేయడం కూడా సబబు కాదని అందరూ కూడా అక్కడ నాయకులంతా కూర్చొని మరి అందరూ ఏకీభావంతో పాపన్నపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా ఒకవేళ మళ్ళీ పునర్విభజన వచ్చినట్టయితే మరి కొత్తపల్లి గ్రామాన్ని మేము దృష్టిలో పెట్టుకొని కేంద్రంగా ఏర్పాటు చేస్తూ మీకు సహాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆ గత ప్రభుత్వాలు పోయాయి. మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అధికంగా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను 10 జిల్లాలు 32 జిల్లాలుగా మరి మండలాలను కొత్త మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పాపన్నపేట మండలం అతిపెద్ద మండలమైనా కూడా ఈ మండలాన్ని విభజించలేదు. మరి ఎందుకో ఆ పాలకులకు తెలవాలి. అదే కాకుండా మరి మేము ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం, మరి పాపన్నపేటలో 36 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మండలాన్ని రెండుగా విభజించి అందులో ఒక మండలం పేరు కొత్తపల్లి హెడ్ క్వార్టర్గా గతంలో ఇచ్చి పాలకులు ఇచ్చిన అభిష్టం మేరకే మరి ఈరోజు కొత్తపల్లి మండల కేంద్రంగా విభజించి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సభాముఖం కోరుతా ఉన్నాం. మరి గత ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మరి కొత్తపల్లి గ్రామంలో ఎన్నికల పరిస్థితి నిమిత్తం వచ్చినప్పుడు మరి వీలైనప్పుడు ఒకవేళ అవకాశం వచ్చినప్పుడు కొత్త మండలాలు ఏర్పాటు చేసేటప్పుడు కొత్తపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తానని సభాముఖంగా ప్రజలకు తెలియడం జరిగింది. కాబట్టి మేము కూడా ఈ సభాముఖంగా విన్నవిస్తూ ఉన్నాం. ఒక పార్టీలకు అతీతంగా ప్రజల సౌలభ్యం కోసం సెంటర్గా అంటే భౌగోళిక పరంగా కూడా సెంటర్గా ఉంటుంది కాబట్టి ఈ కేంద్ర స్థానాన్ని కొత్తపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత నాయకులకు అందరికీ కూడా మేము విన్నవిస్తున్నాం. మరి దీనికంతా కూడా మీరు సహకరించాలని ఈ ప్రాంత ప్రజలు మరి వాళ్ళ చిరకాల వాంఛ మరి ఈరోజు పాపన్నపేట దూరం వెళ్ళాలంటే మండల కేంద్రం ఎలాంటి దూరంగా ఉంది కాబట్టి విభజించి కొత్తపల్లిని కేంద్రంగా చేయాలని చెప్పి సభాముఖం కోరుతూ విన్నవిస్తున్నాను. జై హింద్. విభజించి కొత్తపల్లి మండల కేంద్రంగా కొత్తపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా రూపొందించాలని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలకు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మన మాజీ జెడ్పీటీసీ మల్లప్ప సార్ గారికి నేను ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో సారు ఎవరి సహకారం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ముందుకొచ్చి మీరు చేసి మంచి కార్యక్రమం చేస్తున్నారు, నా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని చెప్పేసి
కోరిన వెంటనే వారు కూడా స్పందించి అన్ని ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందించి ఈరోజు మా ముందట ఉండి నడిపిస్తున్నందుకు మన మల్లప్పసారి గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పాపన్నపేట నుంచి కొత్తపల్లిని విడదీసి మండల కేంద్రంగా చేయాలనే ప్రపోజల్ ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. గత 35-36 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రపోజల్ ఉంది. అప్పటి నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు మండల కేంద్రాన్ని కానియకుడే చేసిర్రు. ఇప్పుడు కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, చొరవ తీసుకొని ఈ మండలాన్ని, కొత్త మండలాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా మేమందరం కూడా అఖిలపక్ష ఆధ్వర్యంలో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఈ ఉద్యమం ఇంకా కూడా తారస్థాయికి చేరి ఇంకా కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా మేము ఎంతో అనేది విషయాన్ని ఇప్పుడు మీ అందరి సమక్షంలో పెడతా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వస్తుంది అయిపోయింది, మేము చెప్పినాము ఇక వస్తుంది అని ఇక్కడాకా తీసుకొచ్చారు. వాళ్ళు గెలిచినప్పటి నుంచి ఇప్పుడు 6 సంవత్సరాలు దాటి 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి ప్రజలకు కూడా నమ్మకం కోల్పోయి ఇప్పుడు ఇక్కడ టెంట్ వేసుకొని నిరవధికంగా నిరాహార దీక్ష చేసే పరిస్థితికి వచ్చింది. ఈ దీక్షను ఇక్కడితోనే ఆపేది వాళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు దీన్ని ఇంతకంటే ఇంకా ముందరికి తీసుకుపోయేటట్టుగా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ పరువుకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళు కూడా ఆలోచన చేసుకొని ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేసి మన కొత్తపల్లి తోడ్పాటుకు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ఒక 10 నుంచి 12-15 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలందరికీ కూడా మన పరిపాలన సౌకర్యం లేదు. అంత దూరం వెళ్ళి పాపన్నపేట వెళ్ళాలంటే 10 నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంది. మన కాలేజీకి వెళ్ళాలంటే పిల్లలకు, విద్యార్థులకు కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. హాస్పిటల్ విషయం కానివ్వండి, రక్షణ విషయం కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే అంత దూరం వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు 9, 5, 6 చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మండలాలు కూడా ఎన్నో జరిగినాయి. మొన్న రీసెంట్గా మాసాయిపేట, మనోరాబాదు, అట్లాంటి చౌటపూర్, ఇవన్నీ కూడా మండలాలు చేసిర్రు. దాంతోపాటు ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నటువంటి ఇంత పెద్ద మండలాన్ని వీళ్ళు పక్కకు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా కానీ అధికారులు ఈ ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తొందరగా మన కొత్తపల్లి మండల కేంద్రంగా రూపొందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ వేదిక మీదకించి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.